మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 5న ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే ఈ మూవీ రిలీజ్ కు ముందే ఓటీటీ డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. నెట్ఫ్లిక్స్ సంస్థ తెలుగు హిందీ ఓటీటీ హక్కులను 57 కోట్ల రూపాయలను కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు వార్తలు బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్కు రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, సునీల్, యాంకర్ అనసూయ, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొనిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. గాడ్ ఫాదర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో జరగనుంది. ఈ నెల 28న నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. గాడ్ ఫాదర్ మూవీ టీజర్ను, ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక గ్రౌండ్ను మిక్స్ చేసిన వీడియోను వైరల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్గా హాజరవుతున్నారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.